Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, this is Deepavali ki nenu chala easy and simple decoration idea ni share chestunnanu friends. Meeku nachinatayite ee Deepavali ki tappakunda ee idea ni try chesi chudandi. Deeniki kavalsindalla plastic bottles. రెండు ప్లాస్టిక్ బాటిల్స్ నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కావాలంటే సాస్ బాటిల్స్, జామ్ బాటిల్స్ లేదంటే పాత కూల్ డ్రింక్ బాటిల్స్ని కూడా ఈ ప్లేస్లో వాడుకోవచ్చు. ఇంకా మనం హోమ్ డెకరేషన్కి వాడతాం కదా ఫ్రెండ్స్ ఎల్ఈడి లైట్స్, ఆ ఎల్ఈడి లైట్స్ని ఇందులోకి మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటున్నప్పుడు ఎల్ఈడి లైట్స్ పెడుతున్నాం కదా ఫ్రెండ్స్, అందుకే వాటర్ బాటిల్ లోపల తడి లేకుండా చూసుకోండి. తడి ఉన్నట్టయితే మళ్ళీ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా డ్రైగా ఉన్న బాటిల్స్లోకి మీరు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన వైర్ని నేను తీసుకెళ్ళి కనెక్షన్ ఇచ్చేస్తాను. ఇంకా పైన మనం ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్తో కానీ రియల్ ఫ్లవర్స్తో కానీ డెకరేషన్ చేసుకోండి, లేదంటే బొకేస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు డెకరేట్ చేసుకున్న తర్వాత మనం లైట్ ఆన్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే ఈ దీపావళికి మీరు ఈ ఐడియాని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదే కాకుండా నేను మట్టి ప్రమిదల్ని ఎలా పెయింట్ చేసుకోవాలి, డెకరేట్ చేసుకోవాలి, ఇంకా టాయ్ ప్రమిదల్ని ఎలా పెయింట్ చేసుకోవాలి, పిస్తా సెల్స్తో ప్రమిదల్ని ఎలా చేసుకోవాలి అన్న ఐడియాని ఆల్రెడీ నేను చేసి పెట్టాను ఫ్రెండ్స్. మీరు చూడనట్టయితే ఆ వీడియోస్ డిస్క్రిప్షన్ కింద లింక్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇవి వేరే వాటర్ బాటిల్స్ ఫ్రెండ్స్, ఇవి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. ఇక్కడ నేను హైబిస్కస్ ఫ్లవర్స్ని పెట్టాను. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది నైట్ టైం కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు బెడ్రూమ్లో పెట్టిన, టేబుల్ మీద, సెంటర్ టేబుల్, ఇంకా మీరు షో కేస్ దగ్గర పెట్టుకున్న చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ దీపావళికి తప్పకుండా ఈ ఐడియాని మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. మీకు ఇంట్లోనే వాటర్ క్యాండిల్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దీనికోసం ఒక బౌల్ని కానీ గ్లాస్ని కానీ తీసుకోండి. ఇప్పుడు అందులో 3/4 మటుకు మీరు వాటర్ అనేది ఫిల్ చేసుకోండి. తర్వాత అందులో మీరు చమ్కీల్ని కానీ, గ్లిట్టర్ని కానీ, ఇలా పాత చైన్స్ని కానీ, పెబల్స్ని కానీ, పర్ల్స్ కానీ, ప్లాస్టిక్ ఫ్లవర్స్, నిజమైన గులాబీ రేకుల్ని కానీ, మార్బుల్స్ కానీ, షెల్స్ కానీ, ఇలా దేంతో అన్నా మీరు డెకరేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత దీనిపైన ఒక లేయర్ లాగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వాటర్లో మిక్స్ అవ్వదు కాబట్టి మనకి ఆయిల్ పైకి ఇలా ఫ్లోట్ అవుతుంది. ఒక లేయర్ లాగా ఆయిల్ ఫామ్ అయ్యే వరకు మనం ఆయిల్ని ఇలా పైకి స్లోగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మనకి మంచి స్మెల్ రావడం కోసం పర్ఫ్యూమ్స్ని కానీ, సెంట్లని కానీ, లేదంటే అరోమా ఆయిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, జాస్మిన్ ఆయిల్, రోజ్ ఆయిల్, లావెండర్ ఆయిల్, లేదంటే ఎసెన్షియల్ ఆయిల్స్ని కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవేమీ లేవు అంటే కనుక మరి కొంచెం ముద్ద కర్పూరం యాడ్ చేసుకున్నా మనకి రూమ్ అంతా ఫ్రాగ్రెన్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఇలా చూపించిన విధంగా మీరు ఇలా అంచు అనేది రౌండ్గా కట్ చేసుకోండి. ఇంకా ఇంకోవైపు ఒక చిన్న హోల్ని చేసుకోండి. ఆ హోల్ ద్వారానే మనం ఒత్తు అనేది పెట్టుకుంటాం. చూసారా ఫ్రెండ్స్, ఒత్తు దూరేలాగా మనం చిన్న హోల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఒత్తుని తీసుకుందాం. ఆ ఒత్తుని నేను ఆల్రెడీ కొంచెం ఆయిల్లో డిప్ చేసి తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఒత్తుని మనం ఈ హోల్ ద్వారా పాస్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన ఒత్తు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కవర్ని మనం బౌల్లో ప్లేస్ చేసుకుందాం. ఒత్తు అనేది మరీ పెద్దగా తీసుకోవద్దు ఫ్రెండ్స్, లేదంటే బెండ్ అయిపోతుంది. నేను చూపించిన విధంగా తీసుకోండి, సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఇంట్లోనే వాటర్ క్యాండిల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దీపావళికి తప్పకుండా ఈ ఐడియాని మీకు నచ్చినట్టయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకొక వాటర్ క్యాండిల్ డెకరేషన్ ఐడియాని చూద్దాం ఫ్రెండ్స్. దీనికోసం ఒక గ్లాస్ తీసుకొని అందులో 1/3 వంతు మటుకు మీరు వాటర్ని ఫిల్ చేసుకోండి. ఇలా 3/4 మటుకు వాటర్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు డెకరేషన్ కోసం పెబల్స్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఇందాక చెప్పిన విధంగా గ్లిట్టర్ని కానీ, చమ్కీల్ని కానీ, ప్లాస్టిక్ ఫ్లవర్స్ని కానీ, రోజ్ పెటల్స్ని కానీ, మార్బుల్స్, షెల్స్, అలా దేంతో అన్నా మీరు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. వాటర్ని ఇలా ప్లెయిన్గా అన్న వదిలేయచ్చు ఫ్రెండ్స్, లేదంటే మీకు కావాలంటే ఇందులో కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పసుపుని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే పసుపు కానీ, కుంకుమ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, లేదంటే మనం బట్టలకు పెడతాం కదా ఫ్రెండ్స్, రాబిన్ లిక్విడ్ బ్లూ, అలా దానిన్న వాడచ్చు. ఇక ఇందాక చెప్పిన విధంగానే మనం పైన కొంచెం ఒక లేయర్ లాగా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాం.
ఇప్పుడు ఇందులో కూడా కొంచెం నేను పర్ఫ్యూమ్ ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఎసెన్షియల్ ఆయిల్స్ అరోమా ఆయిల్స్ లేదంటే కర్పూరాన్ని యాడ్ చేసుకోండి ఇందాక చూపించిన విధంగానే మనం ఒక ఒత్తుని ఇందులో ప్లేస్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ మన వాటర్ క్యాండిల్ అనేది రెడీ అయ్యింది ఈ క్యాండిల్ అనేది ఒక 2 నుంచి 3 గంటల మట్టుకు చక్కగా వెలుగుతుంది ఫ్రెండ్స్ ఈ సారి దీపావళికి తప్పకుండా ఈ వాటర్ క్యాండిల్స్ డెకరేషన్ ఐడియాని తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ప్రమేదం లేనప్పుడు ఈ విధంగా ఈ వాటర్ క్యాండిల్స్ ఐడియాని తప్పకుండా ట్రై చేసి చూడండి థాంక్యూ